దేశానికి రైతే రాజు అన్న నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతున్నప్పటికీ ఆచరణలో మాత్రం కింది స్థాయి అధికారులు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని కడప జిల్లా పూర్మామల సిపిఐ మండల కార్యదర్శి రవికుమార్ అన్నారు. బొప్పాపురం గ్రామానికి చెందిన రైతు సోమల రామ్ సుబ్బారెడ్డికి సంబంధించిన భూమిని ఆన్లైన్ చేయలేదని రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం వల్ల రైతు రామ్ సుబ్బారెడ్డి ఇటీవల పూర్మామల రెవెన్యూ కార్యాలయం దగ్గర అధికారులు చూస్తుండగానే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. ఈ మృతికి కారకులైన రెవెన్యూ అధికారులపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ కోర్మామిల్ల పట్టణ మండల సమితి ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా బొప్పాపురం రైతు సోమల రామసుబ్బారెడ్డి గారికి ఇప్పుడే ఘన నివాళి అర్పించడం జరిగింది. గత వారం కిందట మరి ఆయన భూమి ఆన్లైన్లో చేపించుకోవాలని మరి పూర్మామిల్లా రెవెన్యూ కార్యాలయానికి వచ్చినప్పటికీ రెవెన్యూ వల్ల నిర్లక్ష్యం వలనే మరి రామసుబ్బారెడ్డి గారు రెవెన్యూ ఆఫీస్ దగ్గర వాజ్మాయిల్ తాగి పురుగుల మందు తాగి మరి అవస్థకు గురవడం జరిగింది. ఇటీవల వార దినములు మరి ఆయన హాస్పిటల్లో చికిత్స పొందుతూ నిన్నటి దినాన మరణించడం జరిగింది. ఈరోజు మరి ఆయన మరి రైతుకు ఘన నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ఈరోజు రెవెన్యూ వల్ల నిర్లక్ష్యం వల్ల రైతులకు ఆన్లైన్ చేపించమంటే చేపించకుండా వారిని రెవెన్యూ వాళ్ళ చుట్టూ తిప్పుకొని రెవెన్యూ ఆఫీస్ చుట్టుకొని ఇలాగ ఇబ్బంది పెట్టి చంపడం అనేది చాలా దారుణం. ఒకసారి రెవెన్యూ అధికారులు తమను తాము ప్రశ్నించుకోవాలి. ఈరోజు ఎంతోమంది రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఆన్లైన్ ఎక్కించడానికి రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి ఏమాత్రం కూడా రెవెన్యూ అధికారులు పట్టించుకున్న పాపాన పోవడం లే. ఎంతోమంది ఇబ్బందులు మరి కాళ్ళకు చెప్పులు అరిగిపోయి కనీసం వేసారి విసిగిపోతూ ఉన్నారు. కానీ రెవెన్యూ అధికారులు ఏమాత్రం కూడా రైతులను ఆదుకునే పరిస్థితి కనబడడం లేదు. రాష్ట్రంలో ఉన్న గవర్నమెంట్ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒకసారి గమనించాలి. రెవెన్యూ అధికారులపైన చర్యలు తీసుకుంటే తప్ప మరి రైతులు ఈరోజు బాగుపడే సందర్భం కనబడడం లేదు. కాబట్టి రైతులను వెంటనే ఆదుకోవాలి, రెవెన్యూ అధికారుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. గొప్పపురం గ్రామంలో రైతు రామసుబ్బారెడ్డి మృతి చాలా బాధాకరం. ఎందుకంటే ఈ రెవెన్యూ అధికారులు నిజమైన అరువుల భూములు మాత్రం ఆన్లైన్ ఎక్కించమంటే వాళ్ళు ఎన్నిసార్లు చేయ కానీ వాళ్ళకి ఆన్లైన్ ఎక్కించడం మాత్రం వాళ్ళు చర్యలు. అదే దొంగ పట్టాలు దొంగ పాత్ర తీసుకొచ్చి వాళ్లకు చిల్లర కాసులు అమ్ముడుపోయి వాళ్ళైతే భూములు ఆన్లైన్లో ఉన్నాయి. ఆ విధంగా చాలా చుళ్ళు కూడా మేము అధికారులకు తెలియజేస్తూనే ఉన్నాం. అది మాత్రం దొంగ భూములు మాత్రం ఆన్లైన్లో నిజమైన అరువులు మాత్రం ఆన్లైన్లో లేకపోవడము చాలా బాధాకరం. అవన్నీ ఈ అవకతవకలు అన్నింటినీ కూడా ముందు సచివాలయానికి డిస్పాచ్ చేసింటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఏ సచివాలయం పరిధిలో ఆయా సచివాలయంలో ఉద్యోగులు ఆయా ప్రాంతాలలో మొత్తం పరిశీలన చేసి ఎవరి భూమి ఎక్కడని చెప్పి నాలుగు దిశల్లో ఉన్న భూములను పరిశీలన చేసి నలుగురు ఆమోదం అయినప్పుడు ఆ భూమి ఆన్లైన్ ఎక్కిస్తే తప్ప ఇది లేకుంటే ఈ వ్యవస్థ మరదట్టు కనపడడం లేదు. దాని మీద మొత్తం రెవెన్యూ అధికారులు కూడా పూర్తిగా సమగ్ర విచారణ చేసి ఈ రైతుకు అన్యాయం జరిగినందుకు వాళ్ళ కుటుంబానికి ఆర్థికంగా ఆదుకోవాలని, అలాగే ఇంకొక రైతు చనిపోకుండా ఇంకొక రైతు ఈ మండలంలో ఏ ఒక్క రైతు కూడా చనిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారులపైన ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఇటువంటి కానీ జరిగితే ఇంకా రేపు కూడా రెవెన్యూ ఆఫీసులు కూడా దిగ్బంధం చేసేది కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీగా ఎనుగాడబోమని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. బొప్పాపురం గ్రామానికి చెందిన రైతు సోముల రామసుబ్బారెడ్డి గారి మృతి చాలా బాధాకరం. ఎందువల్ల అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా దేశంలో ఎన్నో చోట్ల రైతుల భూములకు సమస్యలకు పరిష్కరించండి అని చెప్పి రెవెన్యూ అధికారుల చుట్టూ కాళ్ళ చెప్పులు అరిగేలా తిరుగుతున్నా కూడా రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడం చాలా బాధాకరం. ఎన్నో ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా ఇంతవరకు రైతుల సమస్యలు కష్టం చేస్తే కానీ రెక్కడితే కానీ ఒక్కడని రైతుల సమస్యలను గాలికి వదిలేసి ప్రభుత్వాలు అవసరానికి ఎలక్షన్లు వస్తే తప్ప రైతులను గుర్తించడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి ఇటువంటి రైతుల మృతిని మరణాలను ఇప్పటికైనా నిరోధించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం విజ్ఞప్తి చేస్తున్నాము. అలాగే ఆయనకు ఆయన కుటుంబానికి తగిన ఎక్స్రేస్గా ప్రకటించాలి, ఆయన మృతి కార్యక్రమాలను సస్పెండ్ చేయాలి. ఇప్పటికైనా ఆన్లైన్ ప్రక్రియలో జరుగుతున్న అవకతవకలన్నింటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ఇప్పటికైనా పరిష్కరించే విధంగా మరో రైతు ప్రాణాలు పోకుండా కాపాడాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏరియా కార్యదర్శి